ప్రభుత్వం అక్కడికి ఉంది. ఇది ఇక చంద్రబాబు నాయుడు చేయలేదా అప్పుడు విమర్శలు వీళ్ళ మీద అట్టనే వీళ్ళ మీద వాళ్ళు చేస్తారు వీళ్ళ మీద ఏదో చేస్తారు అది ఏం వాళ్ళు ఎవరు వాళ్ళు పెద్ద పిచ్చి నాకు అని తెలుసు నిజంగా నన్ను మాట్లాడింది. ఒకరి పోయి 15 మంది 100 మంది అవుతుంది కూలీలు ఎక్కడ దొరికిద్దని పనులు దొరకాలంటే ఇక్కడ అది కాదు ఇసుక కాదు ఇసుక కొరత పోయేకాడు పోతారండి దొరికే కాదు దొరికితే ఎవడే పెద్దలు ఒకడు లేదు బడ్జెట్ మన దగ్గర 100,000 ఉన్నాయి 100,000తో బిడ్ బిల్డింగ్ మొదలయ్యండి 5 ఫ్లోర్లు వేయాలి నేను 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాలి ఇసుక తేరకు దొరకాలి గవర్నమెంట్ ఇసుక వారు కూడా దొరకట్లేదు అది ఒకటిను ఏ కొనుక్కోవాలి ఇతర రాష్ట్రాలు వెళ్తుంది అంటున్నాడు ఇతర రాష్ట్ర ఇక్కడి నుంచి బిల్డింగ్ ఇసుకు కొనుక్కెళ్ళి అక్కడ కొడుతున్నాడు కదా అది ఎంత బిల్డింగ్ కడుతుండే ఆడికి ఇసుక వస్తే కొనుక్కెళ్తుండగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీగా కావాలి ఎవరిదైనా కానీ కోరిక అది డబ్బులకైనా కాదు కొనుక్కున్నాడు ఇప్పుడు కొంతవరకు ఇచ్చుకుంటే ఇచ్చుకుంటారు కొద్దిగా ఇచ్చుకోవడం లేదు అసలు కొనుక్కున్నాడు అంటే 10 వేలు పెట్టి కొనుక్కోండి 5 వేలు పెట్టి అదే ఇక్కడ మనకైతే ఊరికే రావాలి ఇసుక గవర్నమెంట్ ప్లేస్లో ఎవడెత్తాడు ఊరికే వాడికి ఆదాయ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చేదానికి ప్రభుత్వం నడిపేది రావాలి కదా ఆ గవర్నమెంట్ సొమ్ము ఇలా కూడితే తేరగా తెంగాలి రైతు భరోసా డబ్బులు 13 వేలు వేస్తున్నాడు వీళ్ళు 4 ఎకరాల పొలం ఉండడానికి 5 భరోసా ఎందుకంటే అసలు అడిగే వాడి కోసం ఉడుకులు పెడుతున్నారు జనం మళ్ళీ ఏం ఉపయోగం లేదు అది అసలు ఏంటంటే ఎవరికి అడిగా నేను గొప్ప నేను ఎవరు పాద ఎంత చెప్పి చెమ్మ మగోడు వీళ్ళిద్దరు ఎవడు మగోడు చెమ్మ చెమ్మండి బాధ చేస్తారు ఈసారి మరి అది 360 కిలోమీటర్లు ప్రజలు నాకు చేస్తారని చేశారు నిలిపాడు కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని అడిగి ఎడుకొచ్చారు మరి ప్రజలు కూడా మళ్ళీ ఏదే ఏం లేదు ఎవడికి ఆడికి గొప్ప నేనే గొప్ప నేనే రాజకీయ వేత్తలు కూడా మాట్లాడుతున్నారు ఎవడికి ఆడికి ఇసుకు వల్ల కాదు కాదు ఏం కాదు ఒక నేనే గొప్ప అని నేను చేయించిన ఈడి పిల్లలు తాడు వెళ్తాడు ఆడి పిల్లలు ఈడు వెళ్తున్నాడు ఇంకా బీజేపీ కూడా కలిసి ఇలా ముగ్గురు కలిసి ఏమొద్దాడో బొచ్చొద్దా 5 వేలు ముఖ్యమంత్రి వేళ కోరిక నెరవేరింది 3 వేల 600 కిలోమీటర్లు దిగారు పాదయాత్ర చేసి ప్రజలు ఇచ్చారు గెలిచాడు జరుగుతుంది ఏం పిలుతారు వీళ్ళిద్దరు రేపు ఎవరికి పాదయాత్ర చేయమన్నాడు ముందు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు ఎవరు పాదయాత్ర చేస్తే చేయమన్నాడు మరి వాళ్ళిద్దరిని మరి అదే చెప్పేది లోకేష్ గారు ఎక్కితే రోజుకి రేపు పొర్ణాలు తింటాడు ఆడికి అదనమానంటే మరి నిన్న ఈ జనం మార్చి పెట్టాడు ఓజగ్గులో ఏం పీకాడు ఆడ టాడాసమ్మ మీద ఎక్కువ కూర్చున్నాడు వీళ్ళంతా ప్రజలంతా పిచ్చోళ్ళ గుడికలు పెట్టారు అయితే నేనే గొప్ప నేనే కాలగా గొడవలు అక్కడే ర్యాంపు తెగిపోతుంది మళ్ళీ వేయాలంటే 20 రోజులు 30 రోజులు పడుతుంది ఈ లోపల వాన వస్తుంది 5 వరదలు వచ్చి కృష్ణా నదికి వాగులో కూడా మా గల్లో కూడా పల్లెటూళ్ళలో కూడా వాగులు ఉన్నాయి వానకాలం వస్తే వాగు ఇసు మేము తోలేం అసలు అది మరి ఈ నవంబర్ వెళ్తే కానీ కొద్ది కొద్ది ఎడబలు కొట్టి మేము వెనక మేము అట్టని తోలుకున్నాం ఇవాళ వాగులో ఈ నీళ్లు పారుతాయి తోలకుండా కూడా కుదరదు ఈ 3 నెలలు 4 నెలలు ఎవరికైనా అంతే పనులు లేక ఎవరికైనా అట్టని పోతుంది నాట్లు అయిపోయి మళ్ళీ కోసలు ఎందుకు ఎవరికి పని దొరకదు ఇంకేముంది నేను చచ్చిపోయాను ఏడుతున్నారు ఇక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరికే పనులు ఉండవు కొద్దిగా టాడర్ అయ్యాలి ఒకడు మా ఊళ్ళో 6 టాడర్లు కొన్నారు ఏదో మట్టి వాళ్ళకు అని చెప్పి అన్ని మూల పెట్టాడు కూర్చున్నాడు మరి ఆడే వాళ్ళు 3 లక్షలు పెట్టి టాడర్ కొనుక్కున్నాడు మరి ఆడు బాధపడాలిగా మరి పనులు అంటే అందరికి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు పొలాలు తోలని 6 టాడర్లు కొనుక్కొచ్చి పెట్టారు మా ఊళ్ళో మరి ఇవన్నీ 3 పట్టాలు కప్పు కూర్చున్నారు రేపు కోతలు వస్తే తగితే తగిలితే ఎండాకాలం లేదు మట్టి పనులు తగ్గుతాయి వానాకాలం ఎక్కడ పనులు తగిలితే ఎవరికైనా కానీ కూలీలు కూడా పనులు దొరకవు ఎవరికి ఆడికే కూలీలు మార్చి మేము గొప్ప చేసాం మమ్మల్ని చూసి వదిలిపెట్టే డిస్కౌంట్ అనేది చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు ఈ 10 రోజులు అయితే అక్కడే వారతలు తగ్గితే ఆటోమేటిక్గా ఒక ఆడి తోలుకుంటాడు ఒక పూలు ఉన్నాడు ఇలా 5 ఫ్లోర్లు కడుతున్నాడు ఆడే తయారవుతుంది ఆ బడ్జెట్ ప్రకారం 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు 2 ఫ్లోర్లు వేసుకోవద్దుగా 5 ఫ్లోర్లు వేయాలి నేను ఇసుక మాత్రం ఫ్రీగా దొరికిరాలి సిమెంట్ మొన్నటిదా 300 400 దాన్ని అడగలేదు మరి మొన్నటిదాకా ఈలో ప్రభుత్వం మీద పడి ఆడవడం కాకపోతే ఎవరు దొరికింది ప్రభుత్వం వచ్చాడు ఏం లేదు చేయాలి లేదు చేశాడని ముందు చిన్న పరిపాలిత 5 ఏళ్ళు పరిపాలిత ప్రజలు నీకే వేసేవాడుగా ఓటు వేయాలా 150 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇక మగోడు కాబట్టి మగోడే మరాడు ఎట్టయినా కానీ దీక్ష వల్ల అయితే ఉపయోగం అయితే నాకైతే తెలియదు వర్షాలు అయితే ఇప్పుడైతే నీళ్ళు వస్తూ ఉంటాయి కృష్ణలో ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి నీళ్లు కానీ అట్ట కూడా నా ఇసుక అనేది మాకు కావాలా ఇసుక అనేది మాకు కావాలా బిల్డింగ్ వర్కర్లు అనేది ప్రతి వాళ్ళకి కావాల్సింది అది అదే కానీ రెడ్ బిల్డింగ్ కానీ ప్రతిదానికి కావాలి కావాల్సి ఉంటే ఇప్పుడు గతం జరిగిపోయింది జరగాల్సింది జరిగిపోయింది అయిపోయింది ఇది వరదలు వచ్చినాయి ఆయన సీఎం పీఠంలో కూర్చొని ఒక నెల అన్ని చదువుకునే వాళ్ళకి ఒక నెల టైం పట్టింది కొత్తగా తర్వాత వర్షాలు వచ్చినాయి ఇప్పుడైనా మాకు ఇసుక జనాభాకి ఏ కొరత లేకుండా జనాభా కంటే బిల్డింగ్ ఓనర్స్కి ఏ కొరత లేకుండా వస్తే మా వర్కర్లకి ఏ పనులు వస్తే అన్నీ వస్తాయి అది మాకు ఆ ఒక్కటే ఇక్కడ అన్ని సౌకర్యంగా అన్నీ చేస్తూనే ఉన్నాడు మొత్తం పక్కాగా చేస్తూ ఉన్నాడు ఆ పక్క ఇసుక ఒక్కటే మాకు ప్రాబ్లం అగ్రిగోల్డ్ కానీ మొత్తం రైతువారు కానీ అమ్మఒడి కానీ నేను చేస్తానని టైంకి చేస్తాడు అది మా నమ్మకం చేస్తాడు అది వదిలిపెట్టి ఓన్లీ ఒక ఇసుక మా ప్రాబ్లం అందరికీ ఇబ్బంది లేకుండా పోద్ది ఇసుక ఒకటి వరదలు ఇప్పుడు వర్షం వస్తుంది చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ నీళ్ళు ఎత్తే అవతల పోయలేరు కదా అవతల ఇసుక తెచ్చుకునేదానికి నీళ్ళు ఎత్తే అవతల పోయలేరు కదా వర్షాలు వచ్చినాయి అది కామన్ అది ఇప్పుడు ఆయన టైంలో వర్షాలు పడలా రైతులు బాధపడ్డారు ఇప్పుడు ఈ టైంలో వర్షాలు పడినాయి కూలీలు బాధపడుతున్నారు అంతే తేడా ఏమీ లేదు అక్కడ
ఎవరైనా ఒకరు బాధపడాల్సిందే. ఏం లేదు కదా, నీళ్ళు ఎత్తే అవతల పోస్తే పోసే మగవాడు ఎవరన్నా ఉంటే యువతలు ఇసుక తెచ్చుకుంటాడు, తెచ్చుకునే దానికి రెడీగా ఉండరు. పోసేవాళ్ళు కావాలి అవతలకి, నీళ్ళు వస్తా ఉన్నాయి. ఉపయోగం ఉంటుందనే ఆయన కూడా పోరాడేది, ఉపయోగం ఉంటుంది మాకు అద్దెలు కట్టలేక అవి ఇబ్బంది పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. అది ఇసుక వదిలితే మాకు మంచిది. వాళ్ళు వస్తా ఎవరు కొంటాడు, నాకు కష్టపడితే కూలి వచ్చేది. ఎక్కడేమో పొద్దున వస్తున్నాం, పొద్దున 6 వచ్చాం, సాయంత్రం 6 ఉంటాం, ఎవరో పిలవట్ల నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తాం? అక్కడ ఇసుక తీసుకుంటాము, వాళ్ళేమో ఇసుక దిగుతున్నారు, ఇసుక దిగుతున్నారు, ఇసుక తీసుకుంటున్నారండి. ఇంకేంటి, ఎలా బతికారు చెప్పండి? ఏంటండి, వర్కర్స్ అందరికీ ఎవరికాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన చేయటం ఒక రకంగా మంచిదే. ఇప్పటి వరకు కొన్ని జనాలు ఇబ్బందులు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి రాస్తారోకలు అన్నీ చేస్తున్నాం కానీ ఏ ప్రయోజనం లేదు. ఏంటి ఇది, ఇది చేయటం వల్ల మాకు ఏదైనా మేలు చేకూరుతుంది అని చెప్పేసి మేము కూడా ఆయనకు మద్దతుగా ఉంటాం. కష్టం అండి అది, ఆయన ఏదో నామిక వాస వాడుకుంటారు తప్ప ఆయన చేసేది ఏమి ఉండదు. ఏంటి ఒక పలుకుబడి గల మనిషి చేస్తేనే ఏదన్నా అనుకూలంగా జరుగుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయటం అనేది సమంజసం కాదు. అది పుట్టిదే, అదంతా కేవలం జనాల్ని మభ్య పెట్టడం కోసం. వాళ్ళ టైం గడుపుకుంటున్నారు, వాళ్ళ టైం గడుపుకుంటున్నారు. పేదవాళ్ళు కడుపు కొట్టాడు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కాదు, బిల్డింగ్ వర్కర్స్కి యూనియన్ ప్రతి మనిషికి పని లేదండి సార్. ప్రతి వర్కర్కి పని లేదు, ఏ బిల్డింగ్ వర్కర్ పని లేదు. మేము నానా కష్టాలు పడుతున్నాం. అన్నా క్యాంటీన్ ఉండేది, అన్నా క్యాంటీన్ కూడా తీసి పారేసాడు. మేము ఎలా బతకాలి చెప్పండి? అదన్న ఉంటే 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాం, అది కూడా లేదు. మేము ఎలా బతకాలి? మాకు నష్టపరిహారం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాలుగా. మేము బిల్డింగ్ వర్కర్స్ మొత్తం ప్రతి పని, టైల్స్ ప్రతి పనికి, టాపీ పనికి, రాడ్ పనికి, టైల్స్ వడ్రింగ్ మేస్త్రికి మొత్తానికి దెబ్బతీశారు సార్ ఈ విషయం. నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడకుండా రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. అసలు ఎవరు పిలుస్తారా, ఎవరు పిలుస్తారా పనికి అని పిలి ఒకళ్ళకి ఎత్తుకుంటున్నాం. ఏ పనికన్నా ఏ పని లేదు సార్. 10 మంది అమ్మడు కూడా ఫేకపడాల్సి వస్తుంది. అది ఒకటి, మేము తప్పు మాట్లాడితే మమ్మల్ని తినంతమంది జగన్మోహన్ రెడ్డి గారు బాగుండన్నట్టు మేము సెంటర్లో కూర్చుంటున్నాం. ఇవాళ రోజున కూర్చున్న పరిస్థితి ఉండేది కాదు. 300 మంది మొత్తం ఈ సెంటర్లో 300 మందికి పని లేదు. ఎవరు పెడతారు? వేరే పనులు చేయడానికి లేవు అసలు. ఏ పని ఉంది? పోనీ పలాని పని ఉందా బిల్డింగ్ వరకు? ఏ పని ఉంది? ఏ పని లేదు. పెయింట్ వర్కర్కి మేము కడితే, రాడ్ బెండ్ కడితే, కాపీ మేస్త్రి వర్క్ జరుగుతుంది, రాడ్ బెండర్లకే కానీ, కార్పెంటర్కే కానీ, పెయింట్ చేసే వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. మెయిన్ రాడ్ కాపీ మేస్త్రి కావాలి. కాపీ మేస్త్రి పని లేదంటే ఎవరు చేసేది ఏం లేదు. ఓనర్లు కూడా ఇవాళ రోజున రూపాయి వస్తేనే 10 రూపాయలు పెట్టుకోవాలంటే కొనలేడు. అందువల్ల వాళ్ళు ఆగిపోయారు. ఇసుకలేదు మేమే చేయమంటున్నారు. మిగతా పని లేదు, టాపీ మేస్త్రికి పని లేదే, ఏ వర్కర్కి పని లేదు. ఖర్చు పెట్టేది, ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలంటే లేబరు. ఆ లేబర్కి కూడా ఆటోలు డ్రైవర్కి కూడా కిరాయిలు లేవు, రిక్షా డ్రైవర్లు కిరాయిలు లేవు. అన్ని విధాలుగా దెబ్బతీశాడండి. వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసేది చాలా కరెక్ట్ అండి. ఆయన చేయటం వల్ల వస్తే వస్తే అటా ఇటా అనేది తెలియపోతుందండి. కరెక్ట్గా వాస్తవం ఇక్కడ నుంచి కనుక ర్యాలీ అంటే మొదలెడితే అందరం బయలుదేరుతాం. రియాలిటీ దానికి ఆయన చేసింది మాత్రం కరెక్ట్. తప్పు చేసిన ఉప్పు చేసిన కరెక్ట్గా చేశాడండి. ఇంత ఇంత కొరత అనేది ఎప్పుడు లేదండి, ఏ ప్రభుత్వంలో లేదు. టీడీపీలోని మహా ఉంటే 1 నెల రోజులు లేదా 15 రోజులు 4 రోజులు అలా ఉండేది ఇసుక కొరత అనేది. ఇన్ని ఇన్ని 5 నెలల పాటు వర్క్ లేకుండా వర్కర్ ఇబ్బంది పడటం అనేది ఇదే ఫస్ట్ టైం. 6 నెలలు ఇది పరిస్థితి. ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు, చాలామంది బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవన కార్మికులు కానీ జనాలు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుంది జనాలకి, ఇసుక లేకపోతే పని పని ఉండలేదు కదా. కార్మికులు రోజు గడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. కార్మికులకి డబ్బు రొటేషన్ కావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, ఒక్క పని కూడా ముందుకెళ్ళిపోవట్లేదు. ఇసుక ఎప్పుడు విడుదల చేస్తాడో అసలు వాళ్ళకే క్లారిటీ ఉండట్లేదు. అసలు అసలు ఎప్పుడు విడుదల చేస్తాడో ఏంటో, దాని మీద ధర్నా చేయటం మంచిదే, ప్రజలకి లాభసాటే కదా ధర్నా చేయటం వల్ల. దానివల్ల దానికి ఏదో ప్రతిపక్షాలు వాళ్ళు రాదాంతం చేస్తున్నాయి కానీ అదే చేయటం మంచిది కదా. మనకి ప్రజల కొరకు, ప్రజల కొరకే కదా చేస్తుంది. ప్రజల కొరకు చేసినప్పుడు దాన్ని మంచి మంచి అభిప్రాయం కింద తీసుకోవటమే కానీ చెడు అభిప్రాయం కాదు కదా.
అది వరదల వల్ల చంద్రబాబు నాయుడు టైంలో కూడా వరదలు వస్తానే ఉన్నాయి కదా, వస్తానని కూడా తీశారు కదా, పడవల ద్వారా తీసుకొచ్చి వేసి డంపింగ్ చేశారు కదా. ఇప్పుడు అప్పుడు ఉన్నదే ఇప్పుడు జరుగుతుంది, దానికి దీనికి తేడా ఏం లేదు కదా. అదే జనం ఇబ్బందిగా ఉన్నారు, ప్రజలకి రొటేషన్ జరగట్లేదు, ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలంతా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.